మధిర నియోజకవర్గంలో ఈ నెల 30వ తేదీన జరిగేటటువంటి ఎన్నికల్లో సిపిఎం పార్టీ గెలవబోతా ఉంది నియోజకవర్గం మీద ఎర్ర జెండా ఎగరబోతా ఉంది మేము ఎందుకు ఇంత విశ్వాసంతో ఈ మాట చెప్తా ఉన్నాం అంటే ఏ గ్రామం వెళ్ళినా సరే ప్రజా సమస్యల్ని పరిష్కారం చేసింది సిపిఎం పార్టీ గతంలో శాసనసభకు ప్రాతినిధ్యం వహించినటువంటి బోడేపూడి వెంకటేశ్వరరావు గారు గాని కట్టా వెంకటనరసయ్య గారు గాని మా గ్రామంలో రోడ్లు పోశారు మా గ్రామంలో చెక్ డ్యాములు కట్టారు మా గ్రామంలో మంచినీళ్లు ఇచ్చారు మా గ్రామంలో ఇతర సమస్యలు పరిష్కారం చేశారు ఇళ్ళు నిర్మించారు అని చెప్పేసని ఎక్కడికి వెళ్ళినా ప్రజలు అది గుర్తుకు తెచ్చుకుంటా ఉన్నారు ప్రత్యేకించి కష్టజీవులుగా ఉన్నటువంటి వాళ్ళు రైతులు వ్యాపార కార్మికులు వీళ్ళు గతంలో సిపిఎం ప్రాతినిధ్యం వహించి నిర్వహించినటువంటి బాధ్యతని గమనంలోకి తీసుకొని మళ్ళీ తిరిగి సిపిఎం నే గెలిపించాలి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు మీదనే ఓటేయాలి అని చెప్పేసి అనేటటువంటి ఆపేక్షని అభిప్రాయాన్ని బలంగా వ్యక్తం చేస్తా ఉన్నారు ఇవాళ ఇతర పార్టీలు అది కాంగ్రెస్ కావచ్చు అట్లాగే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు అది లింగాల కమల్ రాజ్ అయినా మల్లు భట్టి విక్రమార్క అయినా వాళ్ళు డబ్బును నమ్ముకొని పనిచేస్తూ ఉన్నారు మేము ఇన్ని కోట్లు పెట్టగలం మాకు ఈ పార్టీ అండదండు ఉంది మాకు పైనుంచి డబ్బులు వస్తాయని ఒక ఆయన నేను సంపాదించిన డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఒక ఆయన డబ్బుల్ని ఇచ్చి ఓట్లు కొనొచ్చు అని చెప్పేసి అనే ఆలోచనతో వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు కానీ సిపిఎం పార్టీ తరపున పోటీ చేస్తూ ఉన్నటువంటి పాలడుగు భాస్కర్ గారు పోరాటాలని నమ్ముకున్నటువంటి నాయకుడు సిపిఎం పార్టీ కూడా పోరాటాలని నిర్వహించినటువంటి పార్టీ అందువల్ల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద నిరంతరం పోరాడేటటువంటి వాళ్ళు శాసనసభలోకి ఉండడము అవసరము అనే భావన మధిర నియోజకవర్గానికి ఈనాటిది కాదు గత అనేక దశాబ్దాల కాలం నుంచి అట్లాంటి ఇది ఉంది గత 2-3 పర్యాయాలుగా కొన్ని మార్పులు జరిగినప్పటికీ కొన్ని దశాబ్దాల కాలం పాటు మధిర నియోజకవర్గ ప్రజలు అట్లాంటి ఆలోచన చేశారు కనుక ఇవాళ డబ్బుని తిరస్కరిస్తారు మద్యాన్ని తిరస్కరిస్తారు ఖచ్చితంగా ప్రజల తరపున నిలబడే వాళ్ళని పోరాటాలను నిర్వహించే వాళ్ళని పోరాటాలను ఒక ఆయుధంగా మలుచుకొని ముందుకు సాగేటటువంటి పాలడుగు భాస్కర్ గారిని సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపైన ఓటు వేసి గెలిపిస్తారు అని చెప్పేసి అనేటటువంటిది బలంగా ఇవాళ మధిర నియోజకవర్గంలో వ్యక్తమవుతా ఉంది రైతులు వ్యవసాయ కార్మికులతో పాటుగా ఇవాళ భాస్కర్ గారు కార్మిక వర్గ నాయకుడిగా ఉన్నాడు ఇవాళ మధిర నియోజకవర్గంలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన పథకం కార్మికులు కావచ్చు అంగన్వాడీలు కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు అట్లాగే హమాలీలు కావచ్చు గ్రామ పంచాయతీ వర్కర్లు కావచ్చు గ్రామ పంచాయతీ ఉద్యోగులు కావచ్చు ఆటో యజమానులు కావచ్చు ఆటో డ్రైవర్లు కావచ్చు ఈ కార్మికులందరూ కూడా అసంఘటిత రంగానికి చెందినటువంటి ఈ మొత్తం కార్మిక వర్గం అంతా కూడా ఇవాళ మా కార్మిక వర్గ నాయకుడిని గెలిపించుకోవాలి అనేటటువంటి ఒక బలమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారు అందువలన ఇట్లాంటి ఒక పోరాట పార్టీని పోరాట నాయకుడిని శాసనసభకు పంపించడానికి ప్రజలు సిద్ధపడతా ఉన్నారు కాబట్టి మేము ఈ నియోజకవర్గంలో ఎగిరేది సిపిఎం ఎర్రజెండా అని చెప్పేసి అని భావిస్తూ ఉన్నాం అట్లాగే ప్రత్యేకించి నియోజకవర్గంలో ఉన్నటువంటి సోదరీమణులు మహిళలు వాళ్ళు అనేక రకాల కష్టాలు బాధలు అనుభవించారు సిపిఎం పార్టీ ప్రాతినిధ్యానికి ఇక్కడ రావడానికంటే ముందు మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉండేది ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం మేము ఇంటింటికి నల్లా నీరు ఇచ్చినామని చెప్పేసి అని చెప్తా ఉన్నారు కానీ 1995లోనే సుజల స్రవంతి పేరుతోనే బోడపూడి వెంకటేశ్వరరావు గారు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి నల్లా నీరు అందించినటువంటి ఘనమైనటువంటి చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి అనుభవం ఉంది అందుకనే దాంతోపాటు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేటప్పుడే బోడపూడి వెంకటేశ్వరరావు గారు మద్యం అనేది ఒక తీవ్రమైనటువంటి సమస్యగా ఉంది మహిళలు దానివల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు అందువల్ల మద్యాన్ని నిషేధించాలి అని చెప్పేసి అని జరిగినటువంటి పోరాటంలో నెల్లూరు దగ్గర నుంచి హైదరాబాద్ దాకా మొత్తం మహిళల తరపున నిలబడి మద్య నిషేధ ఉద్యమానికి నాయకత్వం వహించి నడిపించినటువంటి ఘనమైనటువంటి చరిత్ర అనుభవము ఈ నియోజకవర్గ ప్రజలు గమనించున్నారు అందుకనే మహిళలు రైతులు వ్యవసాయ కూలీలు దళితులు గిరిజనులు బడుగు బలహీన వర్గాల ప్రజలు అట్లాగే కార్మిక వర్గం ప్రత్యేకించి ఇవాళ సిపిఎంని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అందుకని మధిర నియోజకవర్గంలో ఎర్ర జెండా సుత్తి కొడవలి నక్షత్రం గెలుపు ఖాయమని చెప్పేసి అనేది మేము ఈ ఇన్ని రోజులు చేసినటువంటి పర్యటన అనుభవం మాకు తెలియజేస్తా ఉంది ప్రజలకు కూడా మేము ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ఇంకా ఎవరైనా గమనించినటువంటి ప్రజానీకం ఉంటే వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ విషయాలను మీరు కూడా పరిగణలోకి తీసుకోండి ఒక పోరాట ఆయుధాన్ని మధిర నియోజకవర్గం నుంచి మనం శాసనసభకు పంపిద్దాం మన తరపున మన గొంతుకుగా పాలడుగు భాస్కర్ గారు నిలబడతారు పోరాడతారు నిలదీస్తారు సమస్యల పరిష్కారం చేస్తారు మనకి గౌరవాన్ని ప్రతిష్టని తీసుకొని వస్తారు అందువల్ల గుర్తుంచుకొని సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుని మీరు ప్రచారం చేసి ఆదరించి గెలిపించి పంపించాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.